ఆఫ్ కాలిక్యులేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది డిస్కస్ చేయాలి. దాంట్లో కాలిక్యులేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే దేర్ ఈజ్ నో ఆరిజినల్ స్కేల్ ఎఫెక్ట్. దేర్ ఈజ్ నో ఆరిజినల్ స్కేల్ ఎఫెక్ట్ ఆన్ కాల్ బేస్ అండ్ కొఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అనేది మన స్టేట్మెంట్ ఏంటంటే దేర్ ఈజ్ నో ఆరిజిన్ అండ్ స్కేల్ ఎఫెక్ట్ ఆన్ కాల్ బేస్ అండ్ కొఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. కాల్ బేస్ అండ్ కొఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ మీద ఆరిజిన్ స్కేల్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ప్రూవ్ చేయాలి. ఓకే చేద్దాం. వీ నో దట్ RXY is equal to covariance of XY by sigma x into sigma y. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. అంటే ఏంటి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వై హోల్ స్క్వేర్. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. ఇప్పుడు మనం ఇది వేరియబుల్స్ ఎక్స్ వైలో ఉన్నాయన్నమాట. ఆర్జినల్ స్కేల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఎక్స్ వై వేరియబుల్ని మనం చేంజ్ చేస్తాం. ఎలా చేంజ్ చేస్తాం, ఎక్స్ యాజ్ యూ, యూగా చేంజ్ చేస్తాం. ఎలాగా, యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. అంటే ఏ అనేటువంటి కామన్ వాల్యూని ఎక్స్ అన్ని ఎక్స్ వాల్యూస్ వచ్చి సబ్ట్రాక్ట్ చేయడం, ఒక హెచ్ అనేటువంటి కామన్ వాల్యూతో డివైడ్ చేయడం. ఎందుకు ఇలా చేస్తాం, ప్రాబ్లమ్ని ఈజీగా చేయడం కోసం అనమాట. ఇప్పుడు ఈ ఏదైతే సబ్ట్రాక్ట్ చేస్తున్నామో ఏది ఏమంటాం, ఆరిజిన్ అంటాం. హెచ్ ఏమంటాం, స్కేల్ అంటాం. డివైడ్ చేసే దాన్ని స్కేల్ స్కేలర్ స్కేల్ అంటారు. సబ్ట్రాక్ట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని ఏ అంటుంది కదా, దాన్ని ఆర్జన్ అంటాం. ఈ ఏ హెచ్ అనేవి రెండు కూడా గ్రేటర్ దెన్ జీరో తీసుకుంటాం అన్నమాట. సో అలాగే యూని చేంజ్ చేస్తాం. వి వై మైనస్ బి బై కే, వై మైనస్ బి బై కే. వై అంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి వేరియబుల్, బి అంటే వైలో ఉన్నటువంటి ఏదో వాల్యూ, బి అనుకుని ఎనీ ఆర్బిటరీ వాల్యూ, ఏబీలో అనేది ఎనీ ఆర్బిటరీ వాల్యూ, బై కే అనేది ఒక కామన్ వాల్యూతో డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఏ బి హెచ్ కే అనేవి గ్రేటర్ దెన్ జీరో, ఏబి అనేవి మనం అక్కడ ఎక్స్ వైలో నుంచి ఏదో వాల్యూ తీసుకుంటాం, ఒక కామన్ వాల్యూని హెచ్కేల్ అనేవి కామన్ వేరియేషన్ తీసుకుంటాం. ఆ విధంగా ఈ ఏబి హెచ్కేల్ ఉపయోగించి ఎక్స్ వైని యూవీలుగా మార్చుకోవాలి అంటారు. దీన్నే మనం ఏ బిల్లమో ఆర్జిన్ ఎఫెక్ట్స్ అంటారు, హెచ్కేని స్కేల్ ఎఫెక్ట్స్ అంటారు. ఇప్పుడు మనకి ఇప్పుడు వీ నో దట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై, దాన్ని మనకు తెలుసు చేసామన్నమాట. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూ కాలిక్యులేట్ చేస్తే హెచ్కే ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ యూ అని వస్తుందన్నమాట. అలాగే సిగ్మా ఎక్స్ని మన యూలో చేస్తే కనుక హెచ్ ఇంటూ సిగ్మా యూ అవుతుంది అనమాట. సిగ్మా వై అనేది కే ఇంటూ సిగ్మా వి అవుతుంది. ఈ మూడు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఈ యొక్క అప్లై చేయవచ్చు. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఎలా అవుతుంది, హెచ్కే ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ యూ. సిగ్మా ఎక్స్ ఎలా అవుతుంది, హెచ్ ఇంటూ సిగ్మా యూ. సిగ్మా వై అయితే కే ఇంటూ సిగ్మా వి. ఇప్పుడు వీటిని మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఆర్ఎక్స్ వై, ఆర్ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. అంటే ఆర్ఎక్స్వై అంటే ఏంటి, థర్డ్ పేషన్ క్వశ్చన్ ఆఫ్ కొరిలేషన్, థర్డ్ పేషన్ క్వశ్చన్ ఆఫ్ కొరిలేషన్. ఆర్ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఎక్స్ ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఇప్పుడు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై యూవీలో ఎలా అవుతుందని చెప్పాం, హెచ్కే ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ యూ. మరి సిగ్మా ఎక్స్ అంటే ఏమని చెప్పాం, హెచ్ ఇంటూ సిగ్మా యూ అని చెప్పాం. సిగ్మా వై అంటే కే ఇంటూ సిగ్మా వి అని చెప్పాం. ఇప్పుడు హెచ్ కే క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా మిగిలింది ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ యూవి బై సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి. చూసారా, అంటే ఆర్ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై అనేది యూవీలో మార్చుకున్నా కూడా కోవేరియన్స్ ఆఫ్ యూవి బై సిగ్మా యూ సిగ్మా విగా వచ్చింది. అంటే ఎక్స్ వై ప్లస్ యూవీలో వచ్చింది, ఏబి హెచ్కి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే, మీరు ఎక్స్ వైని యూవీలో చేంజ్ చేసి ఏ యూవీ వాల్యూస్ అయితే ఉన్నాయో వాటితో డైరెక్ట్గా మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఎక్స్వై ఈక్వల్ టు ఆర్యూవి. ఆర్ఎక్స్వై ఎంత వస్తుందో ఆర్యూవి ఎంత వస్తుందో రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. అంటే ఆరిజిన్ స్కేల్ ఎఫెక్ట్స్ లేవు. దేర్ ఈజ్ నో ఆరిజిన్, దేర్ ఈజ్ నో ఆరిజిన్ అండ్ స్కేల్ ఎఫెక్ట్ ఆన్ ఆర్ఎక్స్వై. ఆర్ఎక్స్వై మీద ఆరిజిన్ స్కేల్ ఎఫెక్ట్ ఉండదు అని మనం దీనితో చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏముంది, ఈ ఆర్ఎక్స్వై అనేది లైఫ్ స్పీడ్ మైనస్ వన్ అండ్ ప్లస్ వన్ అనేదాన్ని కూడా ఒకటి ఉంది, అదే కూడా మనం చూద్దాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకే, ఒక ప్రాబ్లం ఇస్తున్నది కూడా చేయండి.